వందనాలండి. ఈరోజు జూన్ 27. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఇది వినేదానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరికీ నవ్వడం ఇష్టం కానీ దుఃఖపడడం ఎవరికి ఇష్టం ఉంటుంది? అయితే ఈ మాట దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందిన సొలొమోన్ మహారాజ్ చెప్తున్నాడు. ప్రసంగి 7:3. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలి అనగా ఖిన్నమైన హృదయము ముఖము, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. అన్ని రకాల సుఖదుఖాలు అనుభవించిన సొలొమోను తనకు దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అవకాశం ఉంటే చాలామంది ప్రజలు ఒక భూస్థాపన కార్యక్రమం బదులు పుట్టినరోజు పార్టీకి వెళ్లేందుకు ఇష్టపడతారు. అయితే సొలొమోను ఆ విధంగా చేయొద్దు అంటున్నాడు, ఎందుకంటే అతని ప్రకారము హృదయానికి నవ్వుట కంటే దుఃఖపడితే ఎక్కువ మేలు చేస్తుంది. సొలొమోను తన జీవితమంతా ఏడుస్తూ గడిపాడని కాదు, అన్నీ అనుభవించాడు. కలతలతో నిండిన హృదయాన్ని నవ్వు సేద తీరుస్తుంది, కానీ దుఃఖము అంతర్మనిషికి కావలసిన బలమైన ఆహారం ఇస్తుంది. సమతుల్యంగా ఉండాలంటే దుఃఖము నవ్వు రెండు ఉండాలనే సంగతి చాలామంది తెలుసుకోలేకున్నారు. జీవితం అంటే సుఖదుఖాల కలయిక. అన్ని దేవతలను కొలిచే తత్వశాస్త్రజ్ఞులు కూడా దుఃఖము శ్రమల ద్వారా శరీరానికి స్వస్థత వస్తుందని నమ్ముతారు. అన్నిలు కొద్దిగా నమ్ముతారేమో, కానీ దేవుని బిడ్డల జీవితంలో ఇది మహిమతో కూడిన సత్యం. ఈ శ్రమలు దుఃఖము విశ్వాస జీవితంలో దేవుని కృపను అనుభవించే తరుణాలు. దీని ద్వారా క్రీస్తు శ్రమను, ఆయన మన కోసం పడిన శ్రమలను, దాని విలువ ఇంకా బాగా అర్థమవుతాయి. అలాంటి కష్టాల్లో ఉన్నవారికి ఆదరణ కూడా మనం ఇవ్వచ్చు. దుఃఖం అనుభవిస్తున్నప్పుడు దేవుని కృప అనే శక్తి కిందికి వస్తే మన జీవితాల ద్వారా అద్భుతమైన పరిచర్య చేయొచ్చు. హృదయ అంతరంగంలోని లోతులు, మనకు అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలు, తలాంతులు గుర్తించి వాటిని దేవుని రాజ్య స్థాపనలో వాడుకోవచ్చు. శ్రమల ద్వారా దేవుడు మన హృదయం అనే పొలాన్ని దున్ని మట్టి తిరగబెట్టి మంచి ఫలం వచ్చేట్లుగా తయారు చేస్తాడు. శ్రమల ద్వారా మనం లోతుగా ఆలోచించేది నేర్చుకుంటాం. అన్నిటికంటే గొప్ప మేలేమంటే శ్రమల ద్వారా మనం దేవునికి దగ్గర అవుతాం, చాలా దగ్గర అవుతాం, ఆయనపై పూర్తిగా ఆధారపడుట నేర్చుకుంటాం. తోటి విశ్వాసుల శ్రమలు అర్థం చేసుకొని వారికి సహాయపడగలం. ఏ వ్యక్తినైనా దేవుడు ఎక్కువగా వాడుకోవాలనుకుంటే ఆ వ్యక్తిని బాగా విరగొడతాడు. యోసేపును ఉదాహరణగా తీసుకుంటే యాకోబు సంతానం అంతటిలో అతనికి వచ్చినన్ని శ్రమలు ఎవరికి రాలేదు, కానీ అతన్ని దేవుడు హెచ్చించి అన్ని దేశాలకు ఆహారం ఇచ్చే పరిచర్యకు వాడుకున్నాడు. అందుకే అతని గురించి పరిశుద్ధాత్ముడు ఈ విధంగా వ్రాయించాడు. ఆదికాండం 49:22 యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. మన ఆత్మను విశాలపరచాలంటే దుఃఖం అవసరం. దేవుడు ఎవరినైనా మాదిరిగా చేయాలనుకుంటే ఆ వ్యక్తిని అనేక శ్రమల నుండి వెళ్లేటట్టు చేస్తాడు. జీవితంలోని అన్ని పరిధులలో పరీక్షలుంటాయి. నిస్వార్థ సేవ చేసే స్థాయికి ఏ సేవకుడైనా వెళ్లాలంటే అతను తప్పక జీవిత దుఃఖాల నుండి వెళ్ళాలి. బంగారు అగ్నిలో పరిశుద్ధపరచబడినట్టుగా అతను కూడా శ్రమల ద్వారా మేలిం బంగారు వలె తయారవుతాడు. అన్నిటికంటే మంచి ఉదాహరణ మన యేసుప్రభువే. ఆయన శ్రమల ద్వారా విశ్వాసులందరికీ ఆనందం తెచ్చాడు. ఆయన శ్రమ పడినట్లే ఆయనను వెంబడించేవారు కూడా శ్రమల కొలిమి గుండా వెళ్ళాలి అన్నాడు. ఆయన జీవితంలో శ్రమలు దుఃఖం వలనే ఆయన సంపూర్ణుడయ్యాడు. మన కోసం ఆయన శ్రమ పడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, శ్రమలకు ఆనందం కంటే నవ్వుట కంటే ఏడవడం మేలు అని మీ మాట మాకు సరిగా అర్థమయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.